పీవీ రమేష్ మాట్లాడిన తర్వాత వైకాపా నేతలు కొంత భయపడ్డారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కక్ష సాధింపుగానే వైకాపా ప్రభుత్వం చంద్రబాబును ఇరికించిందని అన్నారు. వెనకుండి సజ్జలు నడిపిస్తున్నారని, ఒరిజినల్ ఫైళ్లన్నీ వైకాపా ప్రభుత్వమే దొంగలించిందన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ డొల్ల కేసులేనని, ఈ కేసుల వల్ల వైకాపా ప్రభుత్వం కల్లైపోతుందని విమర్శించారు. ప్రజానాయకుడైన చంద్రబాబు కోసం ప్రజలందరూ సైన్యం నిలబడతారని రఘురామ కృష్ణరాజు తెలిపారు. పీవీ రమేష్ గారు నిన్న ఆయన అద్భుతమైన క్లారిఫికేషన్ ఇచ్చారు, మీడియాతో మాట్లాడారు. అసలు ఫైల్ లేకుండా కేసు ఏంట్రా, పనికిమాలిన అదల్లారా అని చెప్పి ఆయన చెప్పారు. మరి దాంతో షేక్ జగన్ గారు షేక్ ఇంకా పనికిమాలిన వాళ్ళందరికీ కూడా మరి గాయలు తడిసిపోయినాయి. అసలు ఫైల్ ఏం చేశారు? 100% ఫైల్ దొంగ ఎవడంటే నో డౌట్ ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం ఆ ఫైల్ ను దొంగిలించి ఒరిజినల్ ఫైల్ ని, ఎందుకంటే ఒరిజినల్ ఫైల్ ఉంటే మరి అది అజయ్ కళ్ళం గారు ప్రేమచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి తప్ప కేసు అంటూ పెట్టాలంటే ఏమీ లేని దాంట్లో. ఆ ఒరిజినల్ నోట్ ఫైల్ ఉంటే మరి రెడ్డి ఎదురు ఇరుక్కుపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డితో, వేణుంబాకి విజయసాయిరెడ్డితో, తగుదనమ్మ అంటూ అన్ని డిపార్ట్మెంట్లో ఉండే ఈ సిఐడి రఘురామరెడ్డి ఎలా పెట్టగలిగాడు? అసలు రఘురామరెడ్డి సిఐడిలో ఉన్నాడా? అసలు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాడు? న్యాయం 409 ప్రకారం కానీ, ఆ 17A ప్రకారం గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు, మరి దాని ప్రకారం కానీ. అసలు ఇంకో పాయింట్, ఏసీబీ కోర్టుకి సిఐడి కేసు ఎలా వచ్చింది? నేను చెప్పిన దాంట్లో తప్పుంటే ఐఎమ్ రెడీ ఫర్ ఆర్గ్యుమెంట్. సో ఈ కేసులో డొల్లా సర్వం డొల్లా, ఇది మా పార్టీ, ఈ కేసు దెబ్బకి అవుతుంది గొల్లా. సరే ఇది అయిపోతే ఇంకో పీటీ వారెంట్, ఇంకోటి ఇంకోటి ఇంకోటి, తగ్గేదేలే మేము వదిలేదేలే అని చెప్పి మాట్లాడేస్తున్నాడు. చేసుకోండిరా, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, మాక్సిమం 15 డేస్. అన్ని కేసుల నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు. ఆయన ప్రజల తరపున ఉన్నాడు, ప్రజల తరపున పోరాడుతున్న వ్యక్తులకి వెనకాల సైన్యం ఉంది. టెంపరీగా ఓకే కొంత ఇబ్బంది పెట్టారు, బట్ ఆయన మొక్కవని ధైర్యంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఏంటంటే మనం జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే ఆయన ప్రాణాలకి రక్షణ. మా వాళ్ళు దుర్మార్గులు, గతంలో చూసాం మొద్దు సీన్ ఓం ప్రకాష్ చంపేశాడు, ఓం ప్రకాష్ ఇంకెవడో చంపేశాడు, అలా మొత్తం ముగ్గురు లేచిపోయారు. అన్ని జైల్లోనే, జైలు సేఫ్ అంటాడు ఈ పిచ్చోడు ఎవడో సుధాకరుడు, జైలే సేఫ్ అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కన్నా. మరి ఏం చేయాలి? సో దీని వెనక ఒక కుట్ర ఉంది, ఆ పాయిజన్నే ప్రయోగిస్తారు అనే నా అనుమానం. ఆ ఒకటి జాగ్రత్తగా చూసుకోగలిగితే నాట్ మోర్ దాన్ 1 వీక్ ఆయన బయటికి రావటం ఖాయం.